లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం తమిళసాయి సౌందర రాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు సాయంత్రం ఆమె చెన్నై వెళ్లనున్నట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళిసాయి తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు తమిళనాడులోని తూతుకుడి చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం రాజకీయ పరంగా కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది అయితే తర్వాతి కాలంలో ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపారు తెలంగాణ గవర్నర్ గా తమిళసై సౌందర రాజన్ రాజీనామా చేశారు పూర్తి డీటెయిల్స్ అడుగుదాం మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శేఖర్ చెప్పండి ధృవీకరిస్తున్నాయా రాజ్ వర్గాలు తమిళసై రాజీనామాని క్యూటికోరన్ తమిళనాడు చెన్నై పార్లమెంట్ ఈ రెండు స్థానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఆమె పోటీ చేయబోయే స్థానాలుగా ఎస్ బిందు నేను గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో స్వయంగా మాట్లాడాను ఆమె ఫోన్లో నాతో మాట్లాడారు ఆమె రిజిగ్నేషన్ చేసినట్లు నిర్ధారించారు కేవలం తమిళనాడు గ తెలంగాణ గవర్నర్ పోస్ట్కే కాకుండా పుదుచ్చేరికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్కి కూడా రిజిగ్నేషన్ ఇచ్చినట్లు చెప్పారు ఇక లోక్సభలో పోటీ చేస్తాను అన్నటువంటి అంశం మీద ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నటువంటి అంశం మీద త్వరలోనే ఒక ప్రకటన కూడా చేస్తాను లేదంటే డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడతాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది గవర్నర్గా రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా విధులు నిర్వహించారు ఎట్ ఎట్ ది సేమ్ టైం పుదుచ్చేరికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆమె విధులు నిర్వహించారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారని చెప్పుకోవాలి శేఖర్ ఆమె తమిళనాడు బీజేపీ చీఫ్ కింద ఉన్న టైంలోనే గవర్నర్గా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు తెలంగాణకి గవర్నర్గా పనిచేశారు పుదుచ్చేరికి కూడా చేశారు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఆమె ఎన్నికలకే వెళ్ళబోతున్నారు ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు ఆమె జనరలీ మనం రాజ్భవన్ అంటే కనుక ఆఫ్టర్ గవర్నర్ గిరి రిటైర్మెంటే అనుకుంటుంటారు వాళ్ళు కూడా సిక్స్టీ ఇయర్స్ పైబడి ఉన్నవాళ్లే ఎక్కువగా రావడం కూడా మనం చూస్తుంటాం ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మొదటి నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆమె లోక్సభ కావచ్చు లేదంటే జనరల్ ఎలక్షన్స్లలో పోటీ చేయడానికి ఫీల్డ్ వర్క్లో ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఆమెకున్నటువంటి అగ్రెసివ్నెస్ కావచ్చు లేదంటే చురుకుదనం కావచ్చు ఆ పొలిటికల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అందులో భాగంగానే రా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అటు తమిళనాడులో అటు పుదుచ్చేరిలో ఇటు ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా పొలిటికల్ సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక ఆమె మొదటి నుంచి కూడా నేను లోక్సభలో కానీ లేదంటే ఎమ్మెల్యేలో కానీ బరిలో ఉంటాను అని కేంద్రం దగ్గర ప్రతిపాదనలు పెట్టడము మోడీని కావచ్చు అమిత్ షాని కావచ్చు కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కలిసినటువంటి సందర్భంలో ఆమె ఎప్పుడు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఇక ఇప్పుడు లోక్సభలో ఆమె బరిలో ఉంటారు అన్నటువంటి చర్చ ఉంది ముఖ్యంగా నాడార్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ మంచి పేరుంది అయితే ఈ ఈ సామాజిక వర్గం ఎక్కువగా చెన్నై సౌత్ కావచ్చు తిరుమల కావచ్చు కన్యాకుమారి కావచ్చు ఈ మూడు సెగ్మెంట్లలో ఎక్కువగా ఓట్లు ఉన్నాయన్నటువంటి చర్చ ఉంది మూడు సెగ్మెంట్లలో ఏదో ఒక సెగ్మెంట్ లో ఆమె పోటీ చేస్తారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి కాబట్టి దాని మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఓకే శేఖర్ సో తమిళసే రాజీనామా తోటి ఇంకా రెండు ప్రశ్నలు మిగిలిపోతున్నాయి ఒకటి తెలంగాణ గవర్నర్ గా ఎవరు రాబోతున్నారు అదే విధంగా తమిళసే చట్టసభల్లో అడుగు పెట్టగలుగుతారా ఈ రెండు క్వశ్చన్స్ కి కాలం సమాధానం చెప్పాలి